ముఖ్యంగా 7 సంవత్సరాల తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. 41 ఇయర్ నోటీసులు ఇవ్వాలి జనరల్ గా, అది సర్వసాధారణంగా మనం. కానీ ఈ వారి మీద ఉంచిన సెక్షన్స్ చూస్తే సెక్షన్ 409 అన్నది ఒకటి పెట్టడం జరిగింది. అంటే మిస్అప్రోప్రియేషన్ బై పబ్లిక్ సర్వెంట్, అంటే ప్రజాసేవకులు ఎవరైతే ఉన్నారో వారు మిస్అప్రోప్రియేషన్ చేస్తే వారికి 409 కింద 10 సంవత్సరాలు లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా శిక్ష ఉంటుంది అన్నది ఈ సెక్షన్ చెప్తుంది 409. కాబట్టి ఈ 409 సెక్షన్ ఉండటం వల్ల వారిని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది వీటిలో. ఎందుకంటే మిగతా సెక్షన్స్ అన్ని చూసుకుంటే అవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్. సో ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత కన్సర్న్డ్ వ్యక్తిని కోర్టులో హాజరు చేయాలి, 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచాలన్నది సిఆర్పిసి ప్రకారం, ఇట్స్ ఎ బైండింగ్. సో ఆ ఉద్దేశంతో ఈ రోజు సాయంత్రం ఏసీబీ, ఎందుకంటే ఇందులో ఫ్యాక్ట్ కూడా ఉంది కాబట్టి, ఏసీబీ జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు గారిని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత సిఐడి ఏమడుగుతుంది అన్నది చూడాల్సిన అంశం. మొదటిది సిఐడి వాళ్ళు సిఐడికి కస్టడీకి ఇవ్వమని అడగచ్చు. సపోజ్ ఆ కస్టడీ రిజెక్ట్ అయితే జడ్జి గారు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ రాగానే వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేయడానికి అవకాశం. సో ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారు, రిమాండ్ రిపోర్ట్ మీద ఏ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత జడ్జి గారు సిఐడి కస్టడీ ఇవ్వాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని నిర్ణయం రాగానే బెయిల్ అప్లికేషన్ ఇమీడియట్ గా వారు మూవ్ చేసుకోవచ్చు. ఇది జనరల్ గా కోర్టులో జరిగే సీక్వెన్స్.